ఇతని పేరు రంగా. ఎస్ఐ. ఐసి రంగానా? ఎస్ సార్. నువ్వు బయట ఉండు, నేను పిలిచినప్పుడు. ఎస్ సార్. సార్, అతను మన డిపార్ట్మెంటే కదా, బయట ఎందుకు ఉండమని చెప్పారు? శశి, ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ ఏ సీక్రెట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు మూడో వ్యక్తి వినడం నాకు ఇష్టం లేదు. సార్, వీడు నర్సింగ్, సికింద్రాబాద్కి వీడు చెప్పిందే వేదం. వీడు విల్సన్, సైబరాబాద్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. వీడు హుస్సేన్, పాత బస్తీలో కమ్యూనల్ రియాక్ట్స్ ని వీడే క్రియేట్ చేస్తుంటాడు. వీడు శంకర్ దాదా. శంకర్ దాదా. నర్సింగ్ దాదా. ఈ కరెన్సీ మొత్తం తీసుకెళ్ళు, సికింద్రాబాద్ లోని షాపులు థియేటర్లోకి వెళ్ళిపోవాలి. సరే దాదా. ఈ దొంగ నోట్లని ఎవరికి అనుమానం రాకు. సరే దాదా, వెళ్ళు. పదండి. విల్సన్ దాదా. ఈ ఆయుధాలన్నీ నీ అడ్డాకు చేరు, మన వాళ్ళందరికీ పంపించు. అట్లనే దాదా. వచ్చే దీపావళి రోజు పటాకాయలతో పాటు ఇవి కూడా పేలాలి. అట్లనే దాదా, వెళ్ళు. ఏ నడురా, నడు. హుస్సేన్ దాబా, ఈ డ్రగ్స్ అన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలుసు కదా? తెలుసు దాదా. మన కుడి చేయి చేసిన పని ఎడం చేయికి తెలియకూడదు. రై అడరా. దేశాన్ని నాశనం చేయడానికి బయలుదేరిన ఆయన. పండు పండు. శంకర్ దాదా నమస్తే. నమస్తే ఎమ్మెల్యే లక్ష్మణరావు. ఏంటి అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు? పదవిన పోయిందా? పోయేటట్లే ఉంది. నువ్వు చేస్తున్న అరాచకాల గురించి అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు కలాట చేస్తున్నారు. నీకు నేను అండగా ఉన్నానని తెలిసి నా మీద దుమ్మెత్తుకు వస్తున్నాను. నువ్వు నాకు అండగా ఉన్నావా? గల్లీలో కర్రాబిల్ల ఆడుకునేవాడివి. నిన్ను నేను ఎమ్మెల్యే చేశాను. శంకర్ దాదా, శంకర్ హద్దు వీరు మాట్లాడుతున్నావు. నేను తలుచుకున్నానంటే ఒక ప్రజాప్రతినిధిగా నిన్ను కడటాల వెనక్కి పంపిస్తాను. నువ్వు నన్ను జైలుకు పంపిస్తావా? రేయ్, ఏదో తెలిసినోడే అని ఇంతసేపు మాట్లాడుతున్నాను, మర్యాదగా చెప్తున్నాను. వెళ్ళి పని చూసుకో. నేను అదే చెప్తున్నాను. నువ్వు కనుక అరాచకాలు వదలకపోతే నేను నిన్ను వదిలేస్తాను. అప్పుడు ఏమవుతో ఆలోచించుకో. రేయ్, నిన్ను ఎమ్మెల్యే చేసి తప్పు చేశాను రా, ఇప్పుడు డిసైడ్ చేస్తున్నా. నేను ఎమ్మెల్యే అవుతాను, నీ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవుతాను. ఎమ్మెల్యే లక్ష్మణరావుని షూట్ చేశాడు, శంకర్ దాదా ఎమ్మెల్యే అయ్యాడు, త్వరలో మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని అరెస్ట్ చేయలేదా? ఆధారాలు లేవు. వాడిని పట్టుకోవడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదా? శశి, ఇండియన్ పీనల్ కోడ్ లోని 511 సెక్షన్స్ లో ఏది వాడి మీద పనిచేయలేదా? లేదు సార్, శంకర్ దాదా అనే పేరు చెప్తేనే అందరికీ హడలు. 1000 గొడ్లను తిన్న రాబందు కూడా చిన్న గాలివానకి నేల కూలిపోతుంది. మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలమన్న నమ్మకం నాకుంది. కేంద్ర, టిక్కీలో కరెన్సీ పెట్టినావా? పెట్టినానా. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకూడదు. సాయంత్రం లోపల ఈ డబ్బంతా మార్కెట్లోకి వెళ్ళాలా? అట్లానే. సంజయిందా? రే నర్సింగ్, సికింద్రాబాద్ రౌడీ కారులో దొంగ నోట్లు తీసుకెళ్తుంటే కనుక్కోలేను అనుకున్నావరా? హలో ఏసీపీ, ఈ కారు ఎవరిదో ఇరికేనా? ఎమ్మెల్యే శంకర్ దాదాది. ఈ కారులో దొంగ నోట్లు ఎందుకుంటాయి? రేయ్, డిక్కీ ఓపెన్ చేయరా. రేయ్, చెప్తే సంజవుతలే. చెప్తా. హలో, కంట్రోల్ రూమ్, ఓల్డ్ బోయిన్పల్లి షెడ్ దగ్గర ఒక డెడ్ బాడీ రెడీగా ఉంది, వచ్చి కలెక్ట్ చేసుకోండి. కోనేతు. అభి, అభిరామ్. ఓహో, కొత్తగా వచ్చిన ఏసీపీ నువ్వేనా? నీ చావు నా చేతిలో రాసి పెట్టి ఉంది, కొత్తం కరుంగో. విల్సన్, రాజకీయ నాయకుల అండదండలతో రౌడీగా మారి అసాంఘిక కార్యకలాపాలతో కోట్లు సంపాదించావు. మారణాయుధాల్ని ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పట్టణాలకి రవాణా చేయడంలో మొనగాడివి. రే విల్సన్, నువ్వు పుట్టింది, నేను పుట్టింది ఈ గడ్డ మీదే. మన చట్టాన్ని రక్షించే పనిలో నేనున్నాను, మన రాష్ట్రాన్ని భక్షించే పనిలో మీరున్నారు.
నీ అరాచకాల్ని అరికట్టి మిమ్మల్ని వల్లకాటికి పంపడానికి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీగా నేనొచ్చాను.